ఎస్ వన్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలంతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడో చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వయగ్రా పిల్స్ ఏదైతే ఉందో ఎలా తీసుకోవాలి, సో లైక్ సిడినాఫిల్ అంటారు, సో వయగ్రా అనేది ఒక బ్రాండ్ అండి. సో ఈ సిడినాఫిల్ అనేది మీరైతే చెప్పారు కదా సార్, ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు అని మీరు ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు కదా. మరి ఎలా తీసుకోవాలి, సో ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలా, సో దీని యూసెస్ చెప్పండి అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. సో వీడియోలో ఏంటి ఎలాంటి ఒకటికి ఒకటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని లేకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వయగ్రా టాబ్లెట్ ఏదో సిడినాఫిల్ ఎలా తీసుకోవాలి, సో బిఫోర్ ఫుడ్ తీసుకోవాలా, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా, చాలా మంది అడిగారు, ఒకటి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పుంటానండి. సో వయగ్రా ఏదైతే ఉందో, సో సిడినాఫిల్ అంటారు, సో ఏదైతే ఉందో మాలిక్యుల్ ఏమండి 25 mg కానీ 50 mg కానీ చెప్పింటాను. సో ఇది ఎలా తీసుకోవాలని చాలామంది అయితే రిపీటెడ్గా అడుగుతున్నారు. సో తినే ఏదైతే ఉందో బిఫోర్ ఫుడ్ అండి, ఎప్పుడు కానీ ఈ టాబ్లెట్స్ వచ్చి ఎంటీ స్టమక్లోనే తీసుకోవాలి, తిన్న తర్వాత అయితే మోస్ట్లీ తీసుకోకండి. ఒక 30 మినిట్స్ ముందు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తారు కదా, సో బిఫోర్ 30 మినిట్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా ఒక 1 అవర్ ముందు తీసుకున్నా ఓకే అండి. ఓకేనా, సో 1 అవర్ ముందు తీసుకునేసి మీరైతే ఇంటర్ కోర్స్ అయితే చేయండి. టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఫుడ్ కానీ ఏది కానీ తినకండి, ఎందుకంటే ఒక్కోసారి ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు చాలామంది. ఇలా ఎక్కువ తినడం వల్ల ఒక్కోసారి బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు, ఏదైతే ఉందో పురుషాంగానికి సరిగా ఉండదండి. ఓకేనా, సో మోస్ట్లీ ఎంటీ స్టమక్లో తీసుకోవడానికి ట్రై చేయండి, బట్ అది లో ఎంజీలో తీసుకోవాలి, 25 కానీ 50 కానీ ఇలా లో ఎంజీలో తీసుకొని ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలండి, మిగతా వాళ్ళైతే వద్దే వద్దు, సో తీసుకోకండి. ఓకేనా, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రిపీటెడ్గా తీసుకున్నప్పుడు. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఫెర్టైల్ డేస్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో పీరియడ్స్ అయిన ఫెర్టైల్ డేస్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పుంటానని, ఈ ఫెర్టైల్ డేస్లో మాత్రం తీసుకోండి, అది వీక్లీ వన్స్ ఒకటి మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో అది కంటిన్యూగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటుందండి. సో తర్వాత ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఎరెక్షన్స్ ఎక్కువగా వస్తుంది, నేచురల్ ఎరెక్షన్స్ అనేవి రాదు. ఓకేనా, సో చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు, సార్ ఈ సిడినాఫిల్ ఎలా వాడాలి, మేమైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం, చాలామంది అడిగారు. వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.